ఈరోజు పొద్దున షబీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మొహమ్మద్ షబీర్ పాపం చిన్న పిల్లోడు, ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి ఇక నాకు ఉద్యోగం రాదేమో అని భయపడి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి కిరాయి కూడా పాపం పక్కనున్న ఒక సోదరి కట్టేదంట. ఇల్లు కలుపుకోవడం కూడా చేతగా నాకు ఇంత. షబీర్ ఫోటో. నేను ఎలా బతికేది, ఇల్లు గడుపుకోవడం కూడా నాకు చేత కావడం లేదు, నాకు బ్రతికే అర్హత లేదు అని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఆలోచన చేయండి, ఒక మనిషి ఒక రైలు ఒక ట్రైన్ కింద పడి చచ్చిపోవాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి, ఎంత బాధపడితే రైలు కింద పడి చచ్చిపోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు. తన మనసు ఎంత కృంగిపోయి ఉంటే రైలు కింద పడి పడి చచ్చిపోవాలి అని అంత నిర్ణయం తీసుకుంటాడు. ఆ బిడ్డ కూడా మన బిడ్డ లాంటి వాడే. ఒక్కసారి ఆలోచన చేయండి, కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద 3016 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తామని చెప్పారు. ఏ మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? నిలబెట్టుకోలేదు. ఒకప్పుడు కేసీఆర్ గారు చెప్పిన మాట, ఉద్యమంలో సందమామ లాంటి చక్కటి పిల్లలు చచ్చిపోతున్నారే అని ప్రతి సభలో చెప్పాడు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని ప్రతి సభలో చెప్పాడు. ఏమయ్యాయి ఆ మాటలన్నీ? ఏమయ్యాయి? కేసీఆర్ గారు అపర మేధావి అని 80,000 పుస్తకాలు చదివానని చెప్తాడే, ఏ పుస్తకంలో రాసింది ఇచ్చిన మాట మీద నిలబడకూడదు అని? ఇది దొరగారి పాలన. ఈరోజు హుజూరాబాద్లో ఇంకొన్ని నెలల్లో ఎలక్షన్లు, ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆలోచన చేయండి, ఎందుకు వస్తున్నాయి ఉప ఎన్నికలు ఇక్కడ? ప్రజల కోసం వస్తున్నాయా ఉప ఎన్నికలు ఇక్కడ? పగలు ప్రతీకారాల కోసం వస్తున్నాయి ఉప ఎన్నికలు. వాళ్ళ బలాబలాలు నిరూపించుకోవడానికి వస్తున్నాయి ఉప ఎన్నికలు. వాళ్ళ శక్తియుక్తుల్ని వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి తీసుకొచ్చారు ఉప ఎన్నికలు. ఎంత సిగ్గుచేటు! ప్రజాస్వామ్యంలో ఇందుకేనా ఉప ఎన్నికలు రావాల్సింది? ఎంత సిగ్గుచేటు! ఈ ఎన్నికలతో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీ ఓటు అడుగుతారు. నిలదీయండి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నిలదీయండి. 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిద్రపోయారా, గాడిదలు కాసారా అని అడగండి. 100,000 నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కరోజన్నా భరోసా కలిగించే మాట చెప్పారా అని అడగండి. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. కరోనా వచ్చి ఎంతమంది చచ్చిపోతే ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ఇంగితం లేదు కేసీఆర్ గారికి. ఎంతమంది ఆస్తులు అమ్ముకున్నారు, ఎంతమంది అప్పులు పాలైపోయారు, ఏ రోజైనా పట్టించుకున్నాడా కేసీఆర్ గారు? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చారని టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని నిలదీయండి. బీజేపీ పార్టీ కూడా వస్తుంది, ఓట్లేయమని అడుగుతుంది, నిలదీయండి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది బీజేపీ పార్టీ, ఎవరికిచ్చిందో అడగండి. మీ ఇండ్లలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? రాలేదు. బీజేపీ పార్టీ ఏమో 2 కోట్ల ఉద్యోగం ఇస్తామన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఏమో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఎవరూ మాట నిలబెట్టుకోలేదు. మరి ఎందుకేయాలి వీళ్లకు ఓట్లు? ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ బీజేపీ పార్టీ నాయకులు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఈరోజు ఉద్యోగాల కోసము మన బిడ్డలు చచ్చిపోయే వాళ్ళ? ప్రశ్నించండి, మీకు ఎందుకేయాలి ఓట్లు అని అడగండి. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి అడుగుతుంది. ప్రతిపక్షంగా ఉండి ఏ రోజైనా ప్రజల పక్షాన పోరాటం చేశారా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ రోజైనా ప్రతిపక్షంగా
నిలబడి మేము ప్రజల పక్షాన నిలబడుతున్నాము అని అధికార పక్షాన్ని నిలదీశారా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు? నిలదీయండి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి టిఆర్ఎస్ పార్టీతో ఉన్న లావాదేవీలు ఏమిటి అని నిలదీయండి. ఎప్పుడు మంచి రేటు పలుకుతుందా, ఎప్పుడు అమ్ముడు పోదామా అని చూస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎందుకు ఓటు అడగడానికి వచ్చారని నిలదీయండి. ఎవరు ఎవరూ మీ ఓటుకు అర్హులు కాదు. టిఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దండి, బీజేపీ పార్టీకి ఓటేయొద్దండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దండి. ఎవ్వరూ మీ ఓటుకు అర్హులు కాదు.